ఈ రోజున చాలామంది అండి ప్రతి ఒక్కరూ ఏమని ఆశిస్తారంటే వారు చేయుచున్న జాబ్లో కానీ వారు చేయుచున్న పనిలో కానీ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, ఒక గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటారు. పనికి వెళ్ళేవారు ఏమనుకుంటారు, అయ్యో నాకు మంచిగా పని దొరకాలి, నేను చేసిన కష్టార్జితం బాగా అభివృద్ధి చెందాలి, మా యొక్క పిల్లలు ఒక స్థాయిలో ఉంచాలంటే నేను కష్టపడి పనిచేసి అభివృద్ధి చెందాలి అని అనుకుంటారు. బాగా చదివేవారు చదువుకునే పిల్లలు ఏమనుకుంటారంటే నేను బాగా చదివి ఒక ఉన్నత స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్ అని గొప్ప గొప్ప ఉద్యోగాలు నేను చేయాలి అని ఆశపడతారు. అలాగే జాబ్ చేస్తున్న వారు నాకు మంచి మంచి ప్రమోషన్ రావాలి, నేను ఒక అత్యున్నత స్థాయికి ఎదగాలి నేను అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలి, ఒక స్థాయిలో ఉండాలి అని కోరిక ఉంటుంది. ఎలా మీరు మీ యొక్క జీవితంలో అత్యున్న స్థాయికి వెళ్తారు, ఎలా మీ జీవితంలో అచీవ్మెంట్ మీరు సాధిస్తారు, ఎలా మీ జీవితంలో గ్రోత్ మొదలవుతుంది అనేది నేను చెప్పబోతుండగా, చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవితంలో అభివృద్ధిలోకి వెళ్తారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరే యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు. యోసేపు కూడా ఎలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందాడు అని నేను చెప్తున్నానండి. ఒక 11 మంది అన్నలకి ఆయన నచ్చలేదండి. ఈ 11 మంది అన్నలకు ఆయన నచ్చలేదు కాబట్టి ఆయనని కొట్టి గోతిలో పడవేశారు. ఎందుకని ఆయన్ని కొట్టి గోతిలో పడేశారు, ఎందుకంటే తన తండ్రి వారందరికన్నా ఆ యొక్క చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి అసూయ పడి ఆ యొక్క వ్యక్తిని కొట్టి పెద్ద గోయిలో మనుషుడు లెగలేని గోతిలో పడవేశారు. తర్వాత ఐగుప్తీయులకు అమ్మవేసిన తర్వాత ఒక బానిసగా అమ్మబడ్డాడండి, ఒక బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడి, బానిస అంటే ఏంటో తెలుసా, ఒక పనివాడంటే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు పనిచేస్తాడు లేదా కూలి చేస్తాడు, అది పనివాడంటే. కానీ బానిస అంటే ఏంటంటే ఇక రేయనక పగలనక రాత్రనక అసలుకి 24 గంటలు చెప్పింది చెప్పినట్టుగా బానిస బతుకు బతుకుంటూ పనిచేయాలి. అలాంటి బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, దేవుని యందు నీకు భయభక్తులు ఉన్నాయా? దేవుని యందు భయంతో కూడిన భక్తిని నీవు కనపరిచేవాడుగా ఉన్నావా? అలాగే యోసేపు కూడా ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వాడు. అలాంటి పరిస్థితిలో యోసేపు ఐగుప్తీయులకు బానిసగా అమ్మబడిన తర్వాత బానిసగా చేసే పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడండి, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ బానిసగా నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు పనివాడుగా అతన్ని చేశారు. పనివాడుగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి మరలా రిలాక్స్ అయ్యేటట్లు, మనం పనికి వెళ్ళి వస్తాం కదా ఉదయం వెళ్ళి సాయంత్రం, అలాగా ఒక పనివాడిగా మరలా హెచ్చింపబడ్డాడు. ఒక పనివాడిగా హెచ్చింపబడిన తర్వాత ఆ పనివాడి ఆ పనితత్వంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యోసేపు ఆ మరలా ఆ యొక్క పనివారందరి మీద అధిపతిగా నియమించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇచ్చిన పనిని నమ్మకస్తుడిగా చేశాడండి. బానిసగా వెళ్ళాడు, నమ్మకంగా ఉన్నాడు, పనివాడయ్యాడు, పనివాడిగా నమ్మకంగా ఉన్నాడు, ఆ యొక్క పనివారందరికీ అధిపతిగా మారాడు, ఆ యొక్క పనిలో కూడా నమ్మకంగా ఉండి ఇంటి యజమానుడిగా, యజమానుడు తర్వాత యజమానుడిగా ఆ యొక్క ఆధిపత్యాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉన్నాడండి. కొన్ని గడ్డి పరిస్థితులు ఏర్పడ్డాయి దేవుని బిడ్డలారా, మీరు యథార్థంగా రోషంగా పనిచేయాలి, నిజాయితీగా ఖచ్చితంగా పనిచేయాలంటే ఖచ్చితంగా మీకు కష్టాలు వస్తాయి. యోసేపు జీవితంలో కూడా అంత ఖచ్చితంగా నమ్మకంగా
బానిసగా పనిచేసి ఎదిగి పనివాడిగా పనిచేసి ఎదిగి యజమానుడు తర్వాత యజమానుడు అంతగా ఎదిగినప్పుడు సాతానుగాడు కన్నెర్ర చేశాడు. అలాగే దేవుని బిడ్డలారా, మీ యొక్క జాబ్లో కానీ మీ యొక్క పనిలో కానీ నమ్మకస్తులుగా మీరున్నప్పుడు మీ మీద నిందలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ అవి నిలవండి, అయినప్పటికీ అవి నిలవు. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. ఆ యొక్క ఫోతీఫర్ భార్య యోసేపును, ఆ యొక్క ఇంటి యజమానుడు యొక్క భార్య యోసేపు అందగాడని ఆశించి యోసేపుతో సైనిద్దామని చెప్పేసి ఆయన్ని ఎంత బలవంతం చేసినా ఒప్పుకోకుండా యోసేపు ఆమె యొక్క చేతుల నుంచి విడిపించుకొని వచ్చేసాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ యొక్క యజమానురాలు ఆలోచించింది, నేను వీడిని వశపరుచుకుందామంటే నా వల్ల కాటం లేదు, నా చేతుల్లోంచి చేజిక్కుచ్చుకొని పారిపోయాడు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత యజమానుడితో పితరులు చెప్పి ఆ యొక్క వ్యక్తి మీద నిందలు మోపి యోసేపును జైలుకు పంపించిన దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, ఉన్న పనిలో ఖచ్చితంగా ఉన్నాడు. కానీ ఎంత ఖచ్చితంగా ఉన్నా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ జీవితం శాశ్వతమైందా అంటే శాశ్వతం కాలేదు. దేవుని బిడ్డలారా, కొంతవరకే, కొంతకాలం వరకే జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉండి కూడా దేవుని నామాన్ని గణపరిచాడు. పక్కనే ఉన్న పానదాయకుడికి ఆ యొక్క కలభావం చెప్పి దేవుడి మీద నమ్మకాన్ని పుట్టించి రాజుగారు కలొచ్చినప్పుడు ఆ కల యొక్క భావాన్ని చెప్పి ఆ దేశానికే ప్రధానమంత్రిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఉన్న స్థితిలో నమ్మకంగా ఉన్నాడండి, ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాడండి. అందుకే దేవుడు ఒక అత్యున్నతమైన స్థాయికి ఆ దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు. ఒక్కసారి ఆలోచించారా దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక బానిస లాంటి వ్యక్తిని ఒక ప్రధానమంత్రిగా మారటం అంటే అసలుకి అది జరిగే పనేనా? కానీ దేవుళ్ళు అది జరిగే పని. దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతగా పరిశుద్ధంగా జీవించే వారికి అది సాధ్యమే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నావు, నీవు యోసేపులా నీవు జీవించాలనేదే దేవుని కోరుకుంటున్నాడు. నీవు నీ జాబులో ఎదగాలనుకుంటున్నావా? నీవు చేసే పనిలో అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నీవు చేయాల్సిన పని ఏంటంటే నీకిచ్చిన పనిని నమ్మకంగా నీవు చేసినట్లయితే ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక గొప్ప వ్యక్తిగా నేను చేయబోతున్నాడు. నీ అభివృద్ధిని బట్టి అనేకులు హర్షించేటట్లు దేవుడు చేయబోతున్నాడు. నీకు కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం, ఖచ్చితత్వం. యోసేపు పని వారందరిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, నీకిచ్చిన పనిని నువ్వు నమ్మకంగా చేసినట్లయితే దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వదించి యోసేపు లాంటి గొప్ప ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి నీవు లోబడు. నీకిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా నువ్వు చేసి దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా యోసేపు వలె జీవించినట్లయితే ఖచ్చితంగా నీ తోడుండి దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా, గొప్ప దానిగా, గొప్ప వాడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.